నిల్వ పచ్చళ్ళు పెట్టడం ఒక కళ. ఉప్పు కారాలు కరెక్ట్గా ఉంటేనే ఏ పచ్చడికైనా రంగు రుచిను. అసలు నిల్వ పచ్చళ్ళకి మెయిన్ ఉప్పేనండి. అది కరెక్ట్గా ఉంటే సంవత్సరమైనా కూడా పచ్చడి అస్సలు చెడదు. ఉప్పు తగ్గిందా ఆ పచ్చడి నెల రోజులకే పాడైపోతుంది. ఈరోజు చింతకాయ తొక్కు పచ్చడి పక్కా కొలతలతో మా నానమ్మ చేసే పద్ధతిలో ఎలా చేయాలో చూపించడానికి వచ్చేసాను. నేను మీ సిరి సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్. ఈ తొక్కుతో మనం పప్పు చేసుకోవచ్చు, రసం చేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి. ఆ రెసిపీస్ కూడా నేను త్వరలో చూపిస్తాను. ఫస్ట్ ఒక కేజీ చింతకాయల్ని తీసుకుని బాగా కడిగి ఆరపెట్టి ఇలా తొడిమలు తీసేయాలి. గుర్తుపెట్టుకోండి, ఏ నిల్వ పచ్చడికైనా కూడా ఒక్క బొట్టు నీరు కూడా తగలకూడదు. నీరు తగిలిందా ఆ పచ్చడి వెంటనే బూజు పట్టేస్తుంది. కొద్ది కొద్దిగా చింతకాయల్ని రోట్లో వేసి ఓ టీ స్పూన్ కల్లుప్పు, ఓ టీ స్పూన్ పసుపు వేసి గింజ నలగకుండా కచ్చా పచ్చాక దంచండి. దంచేటప్పుడే ఉప్పు పసుపు ఎందుకు వేయాలి? మొత్తం దంచేశాక సాల్ట్ పసుపు కలిపేసుకోవచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. వచ్చిందా? ఎందుకంటే ఉప్పు పసుపు వేయకుండా దంచితే చింతకాయ తొక్కు నలుపు వస్తుంది. మనం రోట్లోంచి తీసిన నిమిషానికే అది కలర్ మారిపోతుంది. అందుకని దంచేటప్పుడే వేయాలి. ఈ ఉప్పు కూడా కేజీ చింతకాయలకి ఒక పావు కేజీ ఉప్పు పడుతుంది. ఈ పచ్చళ్ళకి సాఫ్ట్ సాల్ట్ కంటే కూడా ఈ కల్లుప్పే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా దంచి పెట్టుకున్న పచ్చడి అంతటిని దగ్గరికి నొక్కి పెట్టేసి మూత పెట్టి ఒక 3 రోజులు అలా వదిలేసేయండి. 3వ రోజును చూస్తే ఉప్పు వేశాం కాబట్టి తొక్కు చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా ప్లేట్లోకి తీసుకుని చింత గింజల్ని తీసేయండి. ఈ గింజలు తీసేసిన తొక్కుని మరోసారి రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచండి. మరీ మెత్తగా దంచకండి. ఇలా తొక్కు మొత్తం దంచి ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ మెంతులు 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకొని తీసి మెత్తగా పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ని చింతకాయ తొక్కులో వేసి మొత్తం బాగా మిక్స్ చేయండి. చింతకాయ తొక్కు రెడీ అయిపోయింది. దీన్ని ఒక జాడీలో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకోండి. ఇది 4-5 సంవత్సరాలైనా కూడా పాడవదు. మనం ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా తాలింపు వేసుకుంటే ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పచ్చడి బూజు పట్టకుండా సంవత్సరాలు నిల్వ ఉండాలంటే మెయిన్ ఉప్పు కరెక్ట్గా ఉండాలి. ఉప్పు కొంచెం తక్కువైనా బూజు పట్టేస్తుంది పచ్చడికి. అందుకే ఈ నిల్వ పచ్చళ్ళకి ఉప్పు కారం కొలతలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ చింతకాయ తొక్కుతో ఎప్పటికప్పుడు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 1 కప్పు చింతకాయ తొక్కుకి పచ్చడి చేసుకుందాం. ముందుగా ఒక పాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి 1 కప్పు ఎండు మిరపకాయలు వేసి నిమిషం పాటు రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేసిన మిరపకాయల్ని మిక్సీలో వేసి 1 పెద్ద సైజు వెల్లుల్లి వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు 1 కప్పు చింతకాయ తొక్కు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోండి. మరీ కాటుకలా మెత్తగా చేయొద్దు, కొంచెం కోస్గా ఉంటేనే బాగుంటుంది ఈ పచ్చడి. ఇప్పుడు తాలింపు కోసం 1/4 కప్పు ఆలివ్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి 1 నిమిషం పాటు వేయించుకున్నాక 5-6 వెల్లుల్లి రెప్పలు, 4-5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఇంగువ వేసి
థర్టీ సెకండ్స్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ పచ్చడికి ఇంగువ మస్ట్. మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి. తాలింపు బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసి మొత్తం ఓసారి బాగా కలపండి. ఇప్పుడు సర్వింగ్ జార్లోకి తీసుకొని ఎంజాయ్ చేయండి. దాట్స్ ఇట్, యూఆర్ డన్. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాస్తంత నెయ్యి జోడించి తిన్నారంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారండి. ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి పుట్టిస్తుంది ఈ పచ్చడి, అంత బాగుంటుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కొత్త చింతకాయ పచ్చడి తింటే కొంతమందికి జలుబు చేస్తుంది. అందుకే అట్లీస్ట్ 6 మంత్స్ నిల్వ చేసి పాతబడిన తర్వాత తీసి తాలింపు వేసుకుంటే జలుబు దగ్గు లాంటివి రావు. మీకు తెలిసే ఉంటుంది పాత చింతకాయ పచ్చడిని బాలింతరాళ్ళకు కూడా యూస్ చేస్తారు డైజెషన్కి మంచిదని. మరి మా చింతకాయ పచ్చడి మీకు కూడా నచ్చిందా? నచ్చితే చెయ్యండి మరి ఒక లైక్ అండ్ ఒక షేర్. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కొట్టండి.